युद्ध प्रातिपदिकन पंचायत राज आरएनबी रोड्लु ब्रिड्जिलु मरम्मत्तु चेयालनि बीजेपी यादाद्रि भुवनगिरि जिल्ला उपाध्यक्षुडु उट्कूरि अशोक गौड् डिमांड్ చేశారు. జిల్లా నాయకులందరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్న ఉన్నట్ అంటే ఊళ్ళు ఉండదు. ఫస్ట్ పాయింట్ అది ఉన్న ఉన్నట్ అంటే ఆమె ఉండే ఆరుట్ల కమలాదేవి ఎమ్మెల్యే ఆరుట్ల రామచంద్రరెడ్డి ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో అటువంటి విప్లవ నాయకులు తర్వాత సల్లూరు పోశయ్య ఆయనొక మంచి గుణవంతుడు తర్వాత మోత్పల్లి నర్సింహులు మా దళిత నాయకుడు ఆయన ఒక గుణవంతుడు ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది అన్ని గవర్నమెంట్లకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఒక సరే రావచ్చు ఒక ఓసే నాయకురాలు అన్ని కులాలను అర్థం చేసుకొని పరిపాలన చేసేటువంటి నాయకురాలు సరే మోత్పల్లి నర్సింహులు గారు ఉన్నప్పుడు ఒక మినిస్టర్ ఉన్నప్పుడు మాకు ఒక్కటే కట్టించిండు ఒక సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ఒకటి కట్టించిండు ఏడునో ఒకటి కట్టించి ఆయన తలుచుకుంటే ఇలా మాలో నియోజకవర్గాన్ని బంగారు రోడ్లు పోయొచ్చు ఆయన తలుచుకుంటే ఏదంటే అది చేయొచ్చు ఇవాళ సల్లూరు పోసే అంటే ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్లో పాపం ఆయన ఒక పెద్ద మనిషి సరే పెద్ద మనుషులు చెప్పినట్టే అయినది ఆయనే డిసిజన్ తీసుకోకపోయేది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన మన మండల పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లు అద్వానంగా తయారై కాసింత వర్షానికే చిత్తడి చిత్తడిగా మండల కేంద్రంలో కూడా వాటర్ అన్ని గల్లీలలో వచ్చుకుంటూ అందరు తీవ్ర ఇబ్బందులు పడుతూ మరి ఉన్నటువంటి పరిస్థితులలో పక్క విలేజ్ వెళ్ళాలంటే చాలా భయభ్రాంతులకు గురవుతున్నాం మరి పక్క విలేజ్ నుంచి ఇక్కడికి రావాలంటే కూడా వైద్య సౌకర్యాల కోసం కూడా రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం నిన్నటి రోజున రోడ్డులో మరి రోడ్డు దాటే క్రమంలో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఆల్రెడీ ఇద్దరు చనిపోయినట్టే ఒకరు మరి కాపాడారు అక్కడ ఉండి మరి ఇంతటువంటి తీవ్ర పరిస్థితిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా తేలికగా తీసుకుంటూ తెలంగాణ అయితే ఏర్పడి ఇప్పుడు 8 సంవత్సరాలు దాదాపుగా దగ్గరికి వచ్చిందో ఒక్క రోడ్డులు బాగా రవాణా సరి అయిన రవాణా ఉండదు సరి అయిన రోడ్లు ఉండవు బస్సెస్ ఉండవు వైద్య సౌకర్యాలు ఉండవు నిన్నగాక మొన్న అధికారుల తొందరపాటుతోటి హాస్పిటల్ సీజ్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఉండడు గవర్నమెంట్ టైంకు ఉండరు అక్కడ మందులు ఉండవు దాదాపుగా విద్యకు వస్తే ఇక ఇన్ని సంవత్సరాల నుంచి నేను రాజపేటలో 10వ తరగతి అయిపోయి కూడా 30 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేదు నేను అభివృద్ధి చేసిన అని చెప్తారు ఒక్కొక్క నాయకులు డంకా బజాయించుకొని ఏం అభివృద్ధి చేసిరు మనస్ఫూర్తిగా విశాల హృదయంతో ఆత్మవిమర్శ చేసుకోవాలి పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ఎన్నో సందర్భాలలో కలెక్టర్ గారికి కూడా మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది అప్పట్లో ప్రతి వివిధ సందర్భాల్లో ఎక్కడ డయాస్ ఎక్కడ అవకాశం ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ తరఫున మా యొక్క వాణ్ణి వినిపించినాం రాజపేట మండల పరిసర గ్రామాల అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది ఈ గొంగని పక్క జరిపేటోళ్ళు లేరు మరి ఈ ప్రజా సమస్యలు పరిష్కారం కావట్లేదు కాబట్టి